వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇక దీపకి అర్థమవుతుంది కార్తిక్కి ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా ఎన్ని విధాల రుజువులు చూపించినా నమ్మకపోవడంతో ఇక నిర్ణయానికి వచ్చేస్తుంది దీప ఇంతలో పిల్లలిద్దరూ కిందికి వస్తారు వచ్చి రాగానే పిల్లలిద్దరికీ ఏం జరుగుతుందో అర్థం కాదు ఇక దీప్ అంటుంది మీకు అమ్మ నాన్న కలుస్తారు అని ప్రామిస్ చేశాను కానీ అది జరగదు మీ ఇద్దరికే నిర్ణయం వదిలేస్తున్నాను మీరు నాన్న దగ్గర ఉండాలా నా దగ్గర ఉండాలా అన్నది మీరే తెలుసుకోండి అని చెప్తుంది ఇక శౌర్యకి వాళ్ళిద్దరూ చాలా బాధపడుతుంటారు ఏడుస్తూ ఉంటారు ఇక ఆ మాట అనేసరికి ఒక్కసారిగా కార్తీక్ గుండె విలవినలాడుతూ ఉంటుంది ఎందుకంటే తను దీప అవసరం లేదు కానీ దీపకు పుట్టిన పిల్లలు మాత్రం కార్తిక్కి చాలా ప్రేమ చాలా ఇష్టం అది ఎందుకో అర్థం కాదు ఎందుకంటే ఆ పిల్లల వల్లనే తను దీపని వదులుకున్నారు అలాంటి ఆ పిల్లల్నే అమితంగా ఇష్టపడుతున్న డాక్టర్ కార్తీక్ మనస్తత్వం ఏంటో ఎవరికీ అర్థం కాదు ఇక పిల్లలిద్దరూ డాక్టర్ బాబు వైపు చూసి చాలా బాధగా దీప వెంటే వెళ్తూ ఉంటారు ఇక కార్తీక్ ఒక్కసారిగా ముందుకు వచ్చి ఇద్దరు పిల్లల్ని హత్తుకొని ఇక బాధపడుతూ ఇద్దరు పిల్లల్ని ముద్దు పెడుతూ మీకు ఎప్పుడైనా నన్ను చూడాలనుకుంటే బాధపడుతూ రావద్దు నవ్వుతూనే రండి మీకు ఏం అవసరమైనా సరే నాకు ఫోన్ చేయండి నాకు చెప్పండి అని చెప్పి చెప్తాడు ఇక దీపకి ఒక్కసారిగా కోపం వచ్చి ఇక హిమ చెయ్యి పట్టుకొని ఈడ్చుకొని ఇక ఫస్ట్ తను తన ప్రెగ్నెంట్కి ఎంత అవమానపరిచాడు అన్నది తెలిసి అప్పుడు గుమ్మం దాటి బయటకు వచ్చిన సంగతి గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు పిల్లలతో బయట అడుగుపెట్టింది గుర్తు చేసుకుంటూ ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఇక కార్తిక్ తనకి పెళ్ళైన విషయం అలాగే తన హనీమూన్ అన్ని తను కూడా ఒక్కసారిగా గుర్తు చేసుకుంటూ ఉంటాడు దీప కూడా అలాగే గుర్తు చేసుకుంటుంది ఇక ఇంటికి వచ్చేస్తారు పిల్లలు అలాగే దీప ఇక పరుగు పరుగున కార్తీక్ అయితే పైకి వెళ్ళిపోయి కుప్పకూలిపోతాడు కార్తీక్కి హిమే గుర్తుకొస్తుంది హిమని గుర్తుకొస్తుంది ఇక ఇంటికి వచ్చిన సౌర్యకి మాత్రం డాక్టర్ బాబే గుర్తుకొస్తాడు డాక్టర్ బాబు తన్ని ఎంత ప్రేమగా చూసుకున్నది గుర్తుకొస్తూ ఉంటుంది సౌర్యకి ఇక ఈ ముగ్గురు ఇంటికి వెళ్ళేలోపు ఇక శౌర్య పరిగెత్తుకుంటూ నేను డాక్టర్ బాబు దగ్గరికి వెళ్ళిపోతాను నాన్న నాకు కావాలి నాన్న చాలా మంచివారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు ఇక మీరు కలవరు ఇక ఎప్పటికీ కలవరు నువ్వేం చెప్పావమ్మా నువ్వు నాన్న నానమ్మ నువ్వు ఏం చెప్పారు మనం కలిసిపోతామని చెప్పారు కానీ ఇప్పుడు ఏం జరిగింది నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను నాన్న చాలా మంచివాడు అని చెప్తూ ఉంటుంది శౌర్య ఇక ஹிமா அது சௌரிய నిన్ను నన్ను కావాలనుకుంటున్నారు కానీ అమ్మ అవసరం లేదు కనీసం నాన్న మనం వెళ్ళిపోతుంటే ఆగండి అని కూడా అనలేదు అలాంటి నాన్న దగ్గరికి వెళ్తానంటావేంటి అనంగానే లేదు హిమ లేదు నాకు నాన్న కావాలి నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను నాన్న మనల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో నీకు తెలుసు కదా అనగానే హిమకు కూడా ఒక్కసారిగా ఇక డాక్టర్ బాబు తన్ని ఎంతగా ప్రేమించింది అలాగే అన్నీ గుర్తు చేసుకుంటూ అవును నాన్న చాలా బాధ పడుతూ ఉంటారు అని చెప్పి అంటుంది ఇక దీప నిర్ణయానికి వస్తుంది వారణాసి వచ్చి వీళ్ళిద్దరిని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళిపో అని అంటుంది ఇక వారణాసి ఇక ఇటు అటు చూసి ఏమి అనలేక సైలెంట్ గా ఉంటాడు ఇక దీప అంటుంది వద్దు హిమ వద్దు ను నీ ప్రేమని చంపుకొని నా దగ్గర ఉండాలనుకోవద్దు నేను ఇంకా ఏమి చేయలేను నాకు శక్తి అంతా సన్నగిల్లింది ఇప్పుడు నేను తీసుకొచ్చేసాను కానీ మీ ఇద్దరికి మీ నాన్నంటే చాలా ఇష్టం మీ ప్రేమని నేను దూరం చేయలేను తను నన్ను దూరం చేసుకున్నాడని మిమ్మల్ని ఆయనకి దూరం చేయలేను నేను ఏమీ అనుకోను నాకు బ్రతకడం అలవాటైపోయింది ఇక మీ ఇద్దరిని వారణాసి ఇంటి దగ్గర దింపుతాడు డాక్టర్ బాబు వచ్చేటప్పుడు ఏమన్నారు మీరు ఎప్పుడైనా నాకు కలిసినప్పుడు అలాగే నేను గుర్తున్నటప్పుడు నన్ను తప్పకుండా కలవండి అని మాటిచ్చారు అదే నేను చెప్తున్నాను మీ ఇద్దరికీ తండ్రి కావాలి నాకు కూడా భర్త కావాలి కానీ దేవుడు నాకు ఎన్ని రోజులు ఈ కష్టాలు ఉంచుతాడో దేవుడికే వదిలేస్తున్నాను ఇక మిమ్మల్ని డాక్టర్ బాబుని నేను విడదీయను అని చెప్పి ఇక వాళ్ళిద్దరినీ వారణాసి ఆటోలో పంపించేద్దామని నిర్ణయానికి వస్తుంది ఇక హీమ నేను వెళ్ళనమ్మా అని అంటుంది నువ్వు నా మీద ఒట్టేసి చెప్తున్నాను నువ్వు డాక్టర్ బాబు దగ్గరికి వెళ్ళాలి అమ్మ మాట వినాలి అని చెప్పి ఇక ప్రామిస్ తీసుకుంటుంది చేత దీప ఇక పిల్లలిద్దరూ వెనక్కి చూస్తూ వారణాసి ఆటోలో కూర్చుంటారు ఇక వాళ్ళిద్దరిని చూసి చాలా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది దీప ఇక ఇద్దరు ఒక నిర్ణయానికి వస్తారు డాడీ చాలా బాధపడుతున్నారు డాడీని ఓదార్చాలి అని ఒక నిర్ణయానికి వస్తారు ఇక హిమైతే తల్లి అంటే చాలా ఇష్టమున్నా ఇక తను ప్రామిస్ చేయడం మూలన ఆటో ఎక్కి వెళ్తూ ఉంటారు పిల్లలు ఇది ఇలా ఉండగా ఆదిత్యకి చాలా కోపం వస్తుంది ఇక సౌందర్యకి ఆనందరావుకి అడుగుతూ ఉంటాడు ఏంటి మమ్మీ ఏంటి అన్నయ్య అంతంత మాటలు వదిన్నన్నా మీరు ఒక్క మాట కూడా సమాధానం చెప్పట్లేదు అన్నయ్య వదిన మంచితనాన్ని అర్థం చేసుకోపోగా నా మాటలు అంటూ ఆ ఇద్దరు పిల్లలతో తను వెళ్తుంటే నా గుండె విలవిల్ల మమ్మీ మీరు అన్నయ్యని గట్టిగా అడగలేరు నేను అడుగుతాను తను చేసింది ఎంతవరకు న్యాయమో అన్నది అడుగుతాను అని చెప్పి అంటూ ఉండగా ఇక కార్తిక్ కిందికి వస్తాడు కిందికి వచ్చి నేను మీ వదిన్ని అన్యాయం చేశానా నాకు మీరంతా అన్యాయం చేస్తున్నారు నేను అన్నీ మర్చిపోయి హిమని ఎంతో ప్రేమగా పెంచుకొని హిమని దగ్గర చేసుకొని హిమతోనే నా జీవితం అని అనుకుంటే హిమని తీసుకు వెళ్ళిపోయింది ఆ రాక్షసి పోనీ ఇప్పుడైనా పిల్లలిద్దరూ నా దగ్గర ఉంటారు అంటే వాళ్ళని తీసుకెళ్ళిపోయింది ఎందుకు ఈ నరకం నాకు ఎందుకు నేను పెళ్లి చేసుకోవడమే తప్ప ఏ నాలో న్యాయం లేదా నాలో ప్రేమ లేదా అది డాడీ అని పిల్లలు పిలిచినా నాకు ఎంత సంతోషంగా ఉంటుందో మీకేం తెలుసు కానీ అది కావాలనే కావాలనే పిల్లల్ని నా దగ్గర నుండి విడదీసి బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ మళ్ళీ అది రావాలనుకుంటుంది దాన్ని మీరంతా నమ్ముతున్నారు నేను నమ్మను అనంగానే ఆదిత్యకి కోపం వచ్చి ఇక ఆదిత్య ఏం అన్నయ్యా నువ్వు మనిషివేనా బంగారం లాంటి వదినమ్మని అనుమానిస్తూ నానా మాటలన్నావు అసలు నీకు నేను మర్యాద ఇచ్చేదేంటి అనంగానే కార్తిక్కి ఒక్కసారిగా కోపం వస్తుంది ఇక ఇద్దరు ఒకరికొకరు దగ్గరైపోయి కొట్టుకోబోతారు ఇక అప్పుడు సౌందర్యకి ఆనందరావుకి ఏం జరుగుతుందో అర్థం కాదు ఇక పిల్లలిద్దరూ ఒకరికొకరు చొక్కాలు పట్టుకునేసరికి ఇక ఆనందరావు గారికి బాగా ఇక కోపము అలాగే బాధ వేసి అలాగే దీపకన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఇక తనకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ఇక కుప్పకూలిపోతూ ఉండగా ఏమవుతుందో అర్థం కాదు సౌందర్యకి ఇక కార్తిక్ కూడా అర్థం కాదు డాడీ డాడీ అని చెప్పి దగ్గరికి వస్తాడు ఇక ఆనందరావు గారికి హార్ట్ అటాక్ వచ్చి ఇక కోమాలోకి వెళ్ళిపోతారు ఇక హడావుడిగా కార్తిక్ మౌనితకి కాల్ చేస్తాడు మౌనిత హాస్పిటల్లో అన్నీ రెడీ చెయ్యి డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి బాధగా చెప్తాడు ఇక మౌనితకి ఏమీ అర్థం కాదు ఏం జరిగి ఉంటుంది సరే కార్తిక్ ఏమైంది అని అడుగుతుంది నీకు ఇప్పుడు నేనేమి చెప్పలేను నువ్వన్నీ రెడీ చెయ్యి డాడీకి ఆర్ట్ పెయిన్ వచ్చింది అని చెప్పి ఫోన్ కట్ చేసేసి ఇక కార్లో ఆనందరావు గారు సౌందర్య ఆదిత్య అందరూ బయలుదేరిపోతారు చాలా బాధగా ఇక సౌందర్యకైతే చాలా బాధతో ఏడుస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా పిల్లలిద్దరూ ఇంటికి వస్తారు ఇంటికి రాగానే ఇక అనుకుంటారు మనం ఇన్ని రోజులు అమ్మని నాన్నని కలపకుండా వాళ్ళే కలుపుతారు అనుకున్నాము కానీ హిమ నేను అమ్మని బాధ పెట్టాలని కాదు ఇక మన ఇద్దరం డాడీకి అసలు ఏం జరిగింది ఏంటో కనుక్కోవాలి అమ్మని నాన్నని కలపాలి ఇద్దరం ఒకే చోట ఉండి కలపాలి అని అంటారు ఇద్దరు ఇక హిమకి ఏమీ అర్థం కాదు చాలా బాధ వేస్తూ ఉంటుంది ఇక ఆటో ఇంటి ముందుకు వస్తుంది ఇది ఇలా ఉండగా పిల్లలిద్దరినీ పంపించిన దీప దేవుడి దగ్గర కూర్చుంటుంది స్వామి ఎందుకు నాకు ఈ కష్టాలు ఎందుకు నిజం తెలిసినా కూడా డాక్టర్ బాబు కళ్ళు తెరవటం లేదు ఎందుకు ఎన్ని రోజులు నాకు ఈ కష్టాలు ఎన్ని రోజులు నేను చెయ్యని తప్పుకు కూడా నిందలు మోస్తూ మాటలు అనిపించుకోవాలి ఇప్పుడు కూడా నా కడుపున పుట్టిన పిల్లలిద్దరినీ నేను ఎందుకు పంపించానో తెలుసా దేవుడు స్వామి ఎందుకంటే నాకు శక్తి లేదు పిల్లలు పెద్దవారవుతున్నారు వాళ్ళకి నాన్న తోడు కావాలి వాళ్ళు మంచి చదువులు చదవాలి ఇన్ని రోజులు నేను శౌర్యని ఎలాగోకలాగా బ్రతికించేశాను కానీ నాకు ఓపిక లేదు నాకు ఓపిక లేదు డాక్టర్ బాబు ఈ జన్మకి నన్ను అర్థం చేసుకోరు కానీ నా పిల్లలు కూడా నాతో పాటు కష్టాలు పడుతుంటే నేను చూడలేకపోతున్నాను వాళ్ళిద్దరికీ ఇష్టం లేకపోయినా బలవంతంగా నేనే పంపించేశాను నేను ఎలాగో ఒకలాగా ఇప్పటిదాకా బ్రతుకు వెల్లడించాను ఇంకా ఇంకా నా కష్టాలు తప్పవు కానీ నాతో పాటు నా పిల్లలు కూడా కష్టపడడం నాకు ఇష్టం లేదు వాళ్ళ నాన్న దగ్గరికే వెళ్ళిపోవాలని చెప్పి ఇక హీమతో ప్రామిస్ చేయించుకున్నాను ఎలాగొస్తే అలా వస్తుంది నేను ఒంటరి ఉంటాను ఒంటరిగానే పోరాడుతాను అని చెప్పి పిల్లలిద్దరూ ఫొటోస్ చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది దీప ఇక ఇది ఇలా ఉండగా హాస్పిటల్కి చేరుకుంటారు అందరూ ఇక మౌనిత అన్ని రెడీ చేస్తుంది ఇక అందరి ముఖాలు చూసి టెన్షన్ ఏం పడద్దు అంకులకేం కాదంటీ అని అంటుంది ఇక పైకి ఏమీ అనలేక ఇక ఏమైంది కార్తిక్ ఏమైంది అనగానే మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి ఇక డాక్టర్ కార్తిక్ హార్ట్ పేషెంట్ హార్ట్ సంబంధించిన డాక్టరే కాబట్టి ఇక గబగబా హాస్పిటల్లో హైసూలో రూంలోకి తీసుకెళ్తారు ఇక మౌనిత పక్కకొచ్చి అనుకుంటుంది ఏం జరిగి అయినా దీప కూడా రాలేదు కదా పిల్లలు కూడా రాలేదు ఇక కార్తిక్ని ఏం చెప్పిందే ఏదో జరిగే ఉంటుంది ఇప్పుడు నేను ఏమీ చెప్పకూడదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈలోపు డాక్టర్ గోవర్ధన్ వస్తాడు మౌనిత దగ్గరికి ఇక మౌనిత గోవర్ధన్ చూడగానే ఇక లోపల భయపడుతూ ఉంటుంది గోవర్ధన్ని తులసి కలిసింది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇక కార్తీక్ అంటాడు మౌనిత రా అర్జెంట్గా అని చెప్పేసరికి ఇక హాస్పిటల్ ది థియేటర్లోకి వెళ్ళిపోతుంది ఆపరేషన్ థియేటర్లోకి ఇక బయటే ముగ్గురు కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఆదిత్య శ్రావ్య అలాగే సౌందర్య ఇక ఇది ఇలా ఉండగా పిల్లలు ఇంటికి వస్తారు ఇక ఇంటి దగ్గర వాచ్మెన్ అమ్మా అమ్మా పెద్దయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది అడవుడిగా తీసుకెళ్లారు అని చెప్పంగానే పిల్లలిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వారణాసికి కూడా భయం వేస్తుంది ఏం జరిగింది అని అడుగుతారు ఇప్పుడే వెళ్ళారు ఇక నాకు భయం వేసి నేను ఫోన్ చేస్తుంటే ఎవరు ఎత్తట్లేదు అని చెప్తాడు వాచ్మెన్ ఇక పిల్లలిద్దరూ అక్కడే ఏడుస్తూ ఉంటారు ఇక ఇద్దరిని వారణాసి వాదారుస్తాడు భయపడద్దు ఏడవద్దు సౌరమ్మ ఏడవద్దు ఏ హాస్పిటల్ అని అడుగుతాడు పలానా హాస్పిటల్ని చెప్పేసరికి ఇక దీపకి ఫోన్ చేస్తాడు వారణాసి వారణాసి ఫోన్ చేసి ఎంతకి ఎత్తదు దీప ఫోన్ కట్ చేస్తూనే ఉంటుంది ఇక ఏమైందో అని చెప్పి ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మా దీపక్క ఘోరం జరిగిపోయిందమ్మా ఘోరం జరిగింది అని అంటాడు ఏమైందిరా ఏమైంది వారణాసి చెప్పు చెప్పు అని అంటుంది కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ అమ్మ పెద్దయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చిందంట ఇక అందరూ హాస్పిటల్కి వెళ్ళారు ఇక హిమని శౌర్యని నేను ఓదార్చలేకపోతున్నాను వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు అనంగానే ఇక దీపకి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది వారణాసి నేను వచ్చేస్తున్నాను అక్కడికే వస్తున్నాను హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి దేవుడు లాంటి మామ గారు అత్తయ్య గారు నా తరపున పోరాడుతూ ఇక టెన్షన్ తట్టుకోలేక నా వల్లనే వచ్చింది అని చెప్పి ఇక హాస్పిటల్కి బయలుదేరుతుంది దీప ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్ ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్